నమస్కారం. శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంచిపెట్టారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఏపీఐఐసి చైర్మన్ జంకే వెంకటరెడ్డి అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈ స్థాయిలో ఉన్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రభుత్వం రాగానే సంక్షేమ పథకాలు అందించడంతో మనమందరం గర్వంగా ఫీల్ అవుతున్నామని అన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గడపకు వెళ్లి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, వచ్చే ఎన్నికల్లో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు గెలవాలని అన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. ఒంగోలు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశారని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత బాలినేని వాసన్నకు దక్కుతుందని అన్నారు. నగర ప్రజలకు ప్రతిరోజు మంచినీటిని అందించే పథకాన్ని ముఖ్యమంత్రి చేత ప్రారంభించారని తెలిపారు. నగరంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత వాసన్నకే దక్కుతుందని అన్నారు. వచ్చే ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వాడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, జిల్లా మహిళా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, గోలి తిరుపతిరావు, గంటా రామనాయుడు, నగర మహిళా అధ్యక్షురాలు సువర్ణ, ఏపీసీపీ డీసీఎల్ డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 13 సంవత్సరాలు మనం కష్టపడి పాదయాత్ర దగ్గర నుంచి జగనన్నతో ఆయన కాలి బాటతో నడుస్తూ ఆయన మాట మీద నిలబడి మనమందరం కూడా ఈరోజు ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ మరి మనమందరం కూడా జగనన్న వెంట ఉండి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇల్లిల్లు వాడవాడ వీధి వీధి ప్రతి గ్రామంలో కూడా మన వాలంటీర్లు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ప్రచారం చేసి రేపు రాబోయే ఎన్నికల్లో 24 ఎన్నికల్లో 175కు 175 గెలిపించి అలాగే మన ఎంపీలు కానీ మన జిల్లాలోని 7 అసెంబ్లీ, 2 ఎంపీ, 1 ఎంపీ మొత్తము గెలిపించేసి మనం జగనన్నకు అంకితం చేయవలసిన బాధ్యత కూడా మనందరి మీద. మరి మనం అడుగుతున్నాం, మరి ప్రజలందరినీ కూడా దగ్గరికి వెళ్ళి అయ్యా మా జగనన్నకు ఓటేయండి, వస్తే ఇప్పుడు మంచి కార్యక్రమాలు చేశాము, ఇంకా ఎక్కువ చేస్తాము, మన నాయకుడు ఒకటే అంటున్నాడు, నేను మేలు చేస్తుంటే నాకు ఓటేయండి అండి, ఈ విధంగా మాట్లాడే ధీరదత్తుడు మనగాడు బహుశా రాజకీయ పార్టీలో జాతీయ స్థాయిలో కూడా లేరని అనవచ్చు. మరి ఆయన కష్టపడిన పాదయాత్రలో ఆయన బాటలో మనం నడిచాము, ఆయనతో మనం నడిచి 14లో అపోజిషన్లో ఉన్నా కూడా మనమందరం కూడా ప్రజల కోసము కష్టపడి వారి వెంట ఉండి 1951 సీటు గెలిపించి మరి ఈనాడు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు జగనన్న ఎంతో బాగా చేస్తున్నాడని ప్రధానమంత్రితో సహా ఇతర ఉన్నతాధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా జగనన్న బాటలో నడవాలని వారందరూ కూడా అనుకుంటున్నారు. మరి వాసన పరిస్థితి తెలుసు, ఒక మాట అన్నా ఈరోజు నిన్ననే చూసాము దాదాపు 232 కోట్లు పెట్టి పట్టాలు కానీ, 132 కోట్లు పెట్టి మంచినీటి పైపు లైన్లు తీసుకురావడం కానీ ఈరోజు ఈ ఒంగోలు కోసం కష్టపడి ఆయన చేసిన కృషికి మనమందరం కూడా వెంట ఉండి మంచి మేయర్తో గెలిపించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జిల్లా అధ్యక్షుడిగా ఆఖరుగా ఈ జిల్లాలోని మనమందరం కూడా ఎన్నో బాధలు కష్టాలు నష్టాల్లో పడి ఉండొచ్చు, కానీ రేపు జగనన్న వస్తే అవన్నీ కూడా తీరుతాయి. ప్రతి ఒక్క కార్యకర్తను కూడా ఆయన గుర్తుంచుకొని తప్పకుండా అందరికీ కూడా న్యాయం చేస్తారని నేను తెలియజేస్తాను.
ఆయన మనసులో ఉండాలి, ఇవ్వాలి. ఈరోజు ఎన్నో పదవులు ఈ జిల్లాలో మనము అన్న నేతృత్వంలో ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్తలకు ప్రతి నియోజకవర్గంలో దాదాపు అన్ని కులాల వారిగా అన్ని శాఖల వారికి కూడా ఇచ్చాము. ఇంకా ఏదైనా మనం చేయాలన్నప్పుడు రేపు 24లో మనం వస్తే ఇంతకంటే అభివృద్ధి చేయగలమని తెలియజేస్తాం. పేదలకు, విద్యావంతులకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే ఉత్సాహవంతులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందించే విధంగా అధికారులు పనిచేయాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. ఒంగోలు కలెక్టరేట్లో ఎంపీ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హత గల ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఈ కమిటీలో సభ్యులు వ్యక్తం చేసిన విషయాలను, సమస్యలను అధికారులు నోట్ చేసుకోవాలన్నారు. సమస్యలు పరిష్కరించే విధానాన్ని కమిటీ సభ్యులకు తెలపాలన్నారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్య లేకుండా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. సమావేశంలో మేయర్ గంగాడ సుజాత, కమిటీ సభ్యులు సోము వీరాంజనేయ రెడ్డి, చంద్రకాంత్, దుగ్గిరాల వెంకటేశ్వరరావు, జెడ్పీసీఈఓ జాలిరెడ్డి, సిపిఓ వెంకటేశ్వర్లు, డిపిఓ నారాయణ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ ఎస్సీలు మర్దనాలి, కొండయ్య, వివిధ శాఖల అధికారులు, ఎంపీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. ఎవ్రీ మంత్ వీ విల్ డూ అన్ ఆడిట్. సో ఈ సపోజ్ ఇప్పుడు వీళ్ళు పెట్టిన 58 విలేజెస్ ఏమేమి పెట్టారు అవన్నీ కూడా ఓన్లీ అప్టు మార్చ్, మళ్ళీ ఏప్రిల్కి మరి ఇంకా తీవ్రత పెరగవచ్చు. సో అప్పుడు అగైన్ లాస్ట్ వీక్ ఆఫ్ మార్చ్ వీ విల్ డూ దిస్ ఆడిట్. అన్ని చోట్ల ఆడిట్ చేసుకొని ఏప్రిల్కి ఉన్న ప్రణాళిక అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ తెచ్చుకొని ఇది ఈ నెంబర్స్ పెంచుకొని తగ్గుకొని ఉండవచ్చు బేస్డ్ అపాన్ ద గ్రౌండ్ డేటా. సో దానివల్ల మీరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటే ఇక్కడ సమస్య ఉంటుంది డ్యూరింగ్ ద మంత్ ఉంటున్నప్పుడు ఇమీడియట్ గా దృష్టికి తీసుకువస్తే వి విల్ టేక్ అప్ స్పెషల్ ఆడిట్ అండ్ విల్ రిసీవ్ ఎనీ కైండ్ ఆఫ్ వాటర్ ఆల్సో వాటర్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇది అధికారులు కూడా కీప్ దిస్ వెరీ వెరీ విజిలెంట్ ఎందుకంటే దిస్ ఇస్ అ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ వెరీ సెన్సిటివ్ ఆల్సో. దానివల్ల ఇది కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆల్ ఆర్డర్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయత్ రాజ్ ఇద్దరు కూడా కలిసి కట్టి చేయాల్సి వస్తుంది. ఈ దిశా మీటింగ్ లో చేసుకున్న నిర్ణయాలన్నీ సీరియస్ గా కూడా తీసుకొని ఇంప్లిమెంట్ చేయవలసింది అధికారులను కూడా కోరుకుంటూ ఒక మంచి అవకాశాన్ని మీరందరూ కూడా ఎంపీగా నేను చేసిన సేవలకు అనేదానికి దిశా మీటింగ్ అనే దానికి కూడా ప్రత్యేకంగా అధికారులందరూ కూడా ఇక్కడికి రావటం అనేది అటెండ్ కావటము ఎస్పెషలీ ఇప్పుడు రైల్వేస్ నేషనల్ హైవేస్ కూడా వాటి సబ్జెక్టులు కూడా పార్టిసిపేట్ చేసేదానికి కలెక్టర్ కూడా మళ్ళా మిమ్మల్ని కూడా పిలుస్తారు అన్నప్పుడు ఈ 17th లోక్సభ ఎంపీగా ఉన్న కాలంలో మీరందరూ సహకరించడానికి ప్రత్యేకంగా మొదటిగా అధికారులందరూ కూడా హృదయపూర్వకంగా కూడా మేము నమస్కారాలు తెలుసుకుంటూ ప్రజాప్రతినిధులు కూడా దీనిని ఎంతో సహకరించారు. గౌరవప్రదంగా కూడా ఈ మీటింగ్ కండక్ట్ చేసేదాని కొరకు ఒక మంచి అంటే చైర్మన్ ఆఫ్ దిస్ మీటింగ్ అనే దానికి ఒక వాల్యూ కూడా ఇచ్చినందుకు మీకు అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుసుకుంటూ మరలా మనం అవకాశం భగవంతుడు ఎప్పుడు కూడా ఎటువంటి అవకాశాలు ఇచ్చినా కూడా మరలా కూడా మనం కూడా కలుసుకునే దాన్ని ప్రయత్నం కూడా చేసేదాని కోసం మనం ఎప్పుడు ముందుకుండాలి. కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఈ పెండింగ్ ఉన్నాయన్నీ కూడా అంటే బిల్స్ రావాల్సి ఉన్నాయి లేకపోతే యాక్షన్ టేకర్ లాంటి ఇటువంటి అన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసేదానికి ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా నేను గౌరవ కలెక్టర్ గారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఎస్ కోఆపరేటెడ్ మీ వెరీ వెల్ ఫర్ ఆల్ దిస్ ఇన్ అవర్ ట్రాన్సాక్షన్స్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ బై కలెక్టర్ గారికి కూడా ఫోన్ చేయించాం. మా ఎమ్మెల్యేలో ఫోన్ చేశారు. ఎప్పుడు చేసినా ముందు రూరల్కి చేయాలని చెప్పేసి అంటారు. మరి ఇప్పుడు అర్బన్కి అట్లా మరి అట్లా రూరల్కే ప్రతిసారి అంటే అప్పుడు చేయకూడదని కాదు ఇక్కడ కూడా ఇంపార్టెంట్ కదా. మరి మాకు కూడా సఫిషియంట్ వాటర్ కావాలి కదా. అది నాకు వాళ్ళ అసలు యాక్చువల్కి మీటింగ్ అని కూడా తెలియదు. ఈ వారం రోజున కొద్ది బిజీ కొన్నా మళ్ళీ సమ్మర్ వస్తుంది కదా అనేసి దాని గురించి వాళ్ళు చెక్ చేయడానికి పెట్రోల్ పెట్టలేదు కానీ అన్నీ అన్ని చూసి వస్తే అది వాటర్ చాలా తక్కువగా ఉంది అని చెప్పేసి అన్నారు. మరి మొన్న కట్టగారు కూడా మీకు కాల్ చేసినట్టున్నారు కదా లాస్ట్ టైం లాస్ట్ వీక్ 4 లక్షల మంది ఉన్నారు.
మరి 4 లక్షల మందికి మేము జూన్ వరకు అప్పుడు జూన్ వరకు కావాలి, తర్వాత వర్షాలు పడితే ప్రాసెస్ అయ్యాలి. గ్రామ పంచాయతీలో వీధి లైట్లు బిగించినందుకు రావాల్సిన బిల్లు ఇచ్చేందుకు పంచాయతీ కార్యదర్శి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పంచాయతీ కార్యదర్శి బాలు నాయక్ను అదుపులోకి తీసుకున్నారు. పంచాయతీ నుంచి బిల్లులు చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శి బాలు నాయక్ 20,000 డిమాండ్ చేయడంతో కొంత అడ్వాన్స్గా ఇచ్చి మిగిలిన 10,000 ఇచ్చే క్రమంలో ఏసీబీ డిఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో అధికారులు దాడులు నిర్వహించి అదుపులోనికి తీసుకున్నారు. సాంకేతిక పరీక్షల్లో లంచం తీసుకున్నట్లు రుజువైందని, నిందితుడి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ దాడుల్లో ఏసీబీసీఐ అపర్ణ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. అదుపులోనికి తీసుకున్న పంచాయతీ కార్యదర్శి బాలు నాయక్ను 13వ తేదీ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డిఎస్పీ తెలిపారు. అయితే కరప్ట్ ఆఫీషియల్స్ డబ్బుల కోసం, లంచం కోసం ఇబ్బంది పెడతారు వాళ్ళని. వాళ్ళు 144000 చేస్తే వారి యొక్క విషయాలను మేము గోప్యంగా పెట్టేసి విచారణ చేసుకొని జనరేటర్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పబ్లిక్ ఎవరైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిగితే 144000 2018లో ఈ పుల్లచెరువు గ్రామ పంచాయతీలో చేసిన తీర్మానం మేరకు 2 లక్షల వాల్యూ గల స్ట్రీట్ లైట్స్ బిగించడం జరిగింది. దానికి సంబంధించిన బిల్లు 2022లో లోపుగా 1 లక్ష రూపాయలు అతని అకౌంట్లో పడటం జరిగింది. 2022 డిసెంబర్ 25న అతను చనిపోవడంతో వాళ్ళ కుమారులు అయిన హరినాయక్, శివాజీ నాయకులు పంచాయత్ సెక్రటరీ గారిని అప్రోచ్ అయ్యారు. ఇతను చాలా కాలం ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ 1 లక్ష ఇవ్వడానికి తిప్పుతూ ఉన్నాడు. తర్వాత 3వ తారీఖు ఈ పంచాయత్ సెక్రటరీ బాలు నాయక్ గారు ఇతనికి ఫోన్ చేసి, మీ నాన్నగారు రావాల్సిన 1 లక్ష రూపాయలు మీ అకౌంట్లో వేస్తాను నేను, కాబట్టి నాకు 20,000 ఇవ్వాలి అని చెప్పేసి లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయం ఫోన్లో కాదు, తర్వాత మళ్ళీ మీరు పర్సనల్గా వచ్చి డిస్కస్ చేయమంటే ఆ మార్చు 4/3/2024న ఇతను ఏం చేస్తానంటే పంచాయతీ సెక్రటరీ అంటే విలేజ్ సెక్రటరీ ఉంది కదా మనకి, గ్రామ సచివాలయం ఒకటికి అక్కడికి వెళ్తాడు. అదే ఆఫీస్లో ఈ హరినాయకు, శివాజీ నాయక్ ఇద్దరు కలిసి ఆ బాలు నాయక్తో మాట్లాడతారు అన్నమాట. పంచాయతీ సెక్రటరీతో మాట్లాడితే ఆ సందర్భంలో అతను ఏం చేస్తానంటే ముందుగా 20,000 రూపాయలు అడిగేసి తర్వాత అడ్వాన్స్గా 5,000 తీసుకుంటాడు. తర్వాత వీళ్ళు తగ్గించమని అడిగితే సరే మీ రిమైనింగ్ 15,000 బదులు 10,000 రూపాయలు ఇవ్వమని చెప్పి అతను డిమాండ్ చేయడం జరుగుతుంది. నీ వర్క్ కూడా వెంటనే కంప్లీట్ చేస్తానని చెప్తాడు అతను. తర్వాత మళ్ళా అతనికి ఈ లంచం ఇవ్వడం ఇష్టం లేక హరినాయకు, శివాజీ నాయక్కి వాళ్ళు 7వ తారీఖు ఏసీబీ ఆఫీస్ ఒంగోలుకి అప్రోచ్ అవుతారు. వాళ్ళ రిపోర్ట్ మేరకు మేము అది ఆ జెన్యున్నెస్ వాడి యొక్క యాక్సిడెంట్స్ అన్ని వెరిఫై చేసుకొని ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చాము. మేము ఈ సచివాలయం దగ్గరికి వెళ్ళంగానే ఆయన ఈ బాలు నాయక్ గారికి ఈ ఫిర్యాదు అయిన హరినాయక్ గారికి ఫోన్ చేస్తాడు. దాని మీద ఎక్కడ ఉన్నామంటే నేను ఇక్కడ పంచాయతీ మన విలేజ్ సెక్రటరీ దగ్గర ఉన్నానంటే లేదు నేను ఎంపీడీ ఆఫీస్ దగ్గర ఉన్నాను అక్కడికి రండి అంటాడు. వచ్చిన తర్వాత ఇతను డబ్బులు ఇక్కడ యాక్సెప్ట్ చేస్తుండగా మేము ట్రాప్ చేసి పట్టుకోవడం జరిగింది. అతని దగ్గరన్న తర్వాత ట్యాప్ చేసిన తర్వాత మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. 2 చేతులు కూడా కలర్ వచ్చేసింది. అతను రైట్ సైడ్ ప్యాంట్ బ్యాక్ పాకెట్లో ఏదైతే బ్రైబ్ అమౌంట్ ఉందో ఆ 10,000 రూపాయలు కూడా మేము రికవర్ చేసుకోవడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన కనెక్టెడ్ ఫైల్స్ అని కూడా సీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో రేపు హాజరుపరుస్తారు. ఎర్రజల్ల గ్రామంలో నిర్మించిన వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాన్ని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో బాలినేని పాల్గొన్నారు. 45-60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అక్క చెల్లెలకు ప్రతి ఏటా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 18,750 రూపాయల చొప్పున లంచాలకు తావు లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి నగదులు బదిలీ చేస్తున్నారని బాలినేని తెలిపారు. గతంలో ఏ పథకం కావాలన్నా ఎంఆర్ఓ ఎండిఓ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి ఉండేదని బాలినేని అన్నారు. ఇప్పుడు నేరుగా అవినీతికి తావు లేకుండా మీరు కష్టపడకుండా అర్హులను గుర్తించి మీ అకౌంట్లో డబ్బులు జమ చేస్తున్నారన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు, సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించామన్నారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఉదయాన్నే
పింఛన్ అందజేస్తున్నామని, సచివాలయాల ద్వారా ఏ అవసరం ఉన్నా మీ గ్రామంలో ఉన్న సచివాలయంలో అనేక రకాల సర్టిఫికేట్లను పొందవచ్చన్నారు. గ్రామంలో 200 మందికి ఇళ్ల పట్టాలను ఒంగోలు నగరవాసులతో పాటు మీకు అందిస్తామన్నారు. మీరందరూ సంతోషంగా ఉండాలంటే జగనన్న ప్రభుత్వం మళ్లీ రావాలన్నారు. ఈ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించాలని కోరారు. మీకు ఏ సమస్య వచ్చినా ఈ వాసన్న ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాములమ్మ, ఒంగోలు ఎంపీపీ మల్లికార్జునరెడ్డి, ఉప సర్పంచ్ ఎర్రబాబు, సచివాలయ కన్వీనర్ సోమశేఖర్, తమ్మిశెట్టి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులు, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వాణి, మెడికల్ సిబ్బంది జే సిరి, ఆంజనేయ హరిబాబు, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. సంతోషం. మరి ఈరోజు ఇక్కడ ఒంగోలు మండలం సంబంధించి చేయూత పథకంలో భాగంగా విడత చేయూత భాగంగా ఈరోజు ఇక్కడ మండలం సంబంధించి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. మీ అందరూ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అర్హులైన వాళ్ళందరూ కూడా చేయూత ఇవ్వటం జరుగుతుంది. మన ఒంగోలు మండలంలోనే దాదాపు 1400 మందికి చేయూత డబ్బులు పెట్టడం కూడా సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఎప్పుడు కూడా ఏ పథకం కావాలన్నా మీ ఎంఆర్ఓ ఆఫీస్కో ఎండిఓ ఆఫీస్కో పోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మీ అకౌంట్లకు జమ చేయడం నిజంగా ఒక శుభపరిణామం అని చెప్పి సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు మధ్యవర్తులు లేకుండా నేరుగా మీ అకౌంట్లు పడుతున్నాయి. పెన్షన్ అయితే 1వ తేదీ పొద్దున్నే ఇచ్చి మీ వాలంటీర్లు మీకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అలాగే ఆసరా కానీ అన్ని పథకాలు మీ అకౌంట్లు పడుతున్న సంగతి మీ అందరూ తెలుసు. మన కరోనాలో ఆసరా కార్యక్రమంలో చేపట్టడం జరిగింది. అంతేకాదు ఇంకా ఎవరన్నా మండలి ఇంకెక్కడన్నా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉంటే అర్జీలు పెట్టుకుంటే కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఒకటే చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా ఒంగోలు నియోజకవర్గంలో ఎక్కడ కూడా పూడి గుడిసె ఉండకూడదు. మీకు స్థలాల్లో ఇచ్చేతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ చేసేస్తామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టివ్వటం జరుగుతుంది. మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మళ్ళా సంక్షేమ పథకాలు కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కావాలని చెప్పి సభాంగా తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళా త్వరలోనే ఎలక్షన్స్ వస్తున్నాయి. 5 సార్లు ఎమ్మెల్యే చేశారు, చివరిసారిగా నిలబడతా ఉన్నాం. పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా పూర్తి చేస్తాను కూడా తెలియజేసుకుంటున్నాం. దానికి సంబంధించినటువంటి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మండలంలో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మీ వయసు ఉన్నాను కూడా గుర్తుపెట్టుకోండి చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి పెద్ద నాయకులందరూ కూడా నా సర్పంచ్ గారికి అందరికీ కూడా పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు మన చేయూత ద్వారా ఈ గ్రామంలో దాదాపు 1350 మందికి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ అగ్రవర్ణ పేదలందరికీ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమంగా మీకు 18,500 రూపాయలని మరొక రోజున మీ అకౌంట్ జమ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికే అనేక సంక్షేమ కార్యక్రమాలని 1 రూపాయి కూడా అవినీతి లేకుండా మా గ్రామ నాయకులు కానీ వాలంటీర్లు కానీ ఎవరు కూడా 1 రూపాయి లంచం ఆశించకుండా మీ అందరికీ కూడా గౌరవ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా మహిళలకు అందిస్తూ ఉన్నారు. ప్రతి సందర్భంలో మీ యొక్క వ్యక్తిగత ఖాతా నిదానంగా విడతల వారీగా బ్యాంకుల వారీగా కూడా ప్రభుత్వం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జిల్లాకు కేటాయించిన 10 దినాలు కూలీ కల్పించేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకుంటామని డ్వామా పీడీ రాజగోపాల్ తెలిపారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీగా వై రాజగోపాల్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో సత్యనపల్లిలో డిఎల్డిఓగా విధులు నిర్వహిస్తూ బదిలీపై డ్వామా పీడీగా వచ్చారు. ఉద్యోగులు ఆయనకు పుష్పగుచ్చాలు అందజేశారు. ఈ ఏడాది జిల్లాలో 1.76 కోట్ల పని దినాలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ఈ నెలలో 100,000 పని దినాలకు గాను 23,000 పని దినాలు కల్పించడం జరిగిందని అన్నారు. ఏపీఓలు ఏపీడీలకు తగు సూచనలు ఇచ్చి జిల్లాలో విస్తృతంగా కూలీలకు 10 దినాలు కల్పించేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ సూచనల మేరకు 10 దినాలు కల్పించి జిల్లాకు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రావాల్సిన మేర వచ్చేలా పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీడీ వండర్మెన్, ఏపీఓ ఎంఎండి మధు తదితరులు పాల్గొన్నారు. నిన్నటి దినాన్ని ఈ యొక్క పీడీ డోమాగా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంతకు మునుపు వచ్చేసి సత్తనపల్లి డిఎల్డిఓగా వర్క్ చేశాను. నా పేరు రాజగోపాల్. నిన్న కలెక్టర్ గారిని కలిసిన తర్వాత సార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం వచ్చేసి ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి మ్యాండేట్ ఏదైతే ఉందో 1.76 కోట్ అది ఖచ్చితంగా అచీవ్ కావాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈ మంత్కి సంబంధించి మనకు 100,000 టార్గెట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ 100,000 టార్గెట్లో కూడా మనకు కేవలం వచ్చేసేసి ఇప్పటిదాకా 29,396 నంబర్ మాత్రమే రీచ్ అయ్యాము. మనం ఇంకా లెఫ్ట్ ఓవర్గా మిగిలినటువంటిది ఇంకా దాదాపుగా 70,000 అనేటువంటిది ఉంది. అంటే కేవలం 30% మాత్రమే మనము దీన్ని క్లియర్ చేసాము. ఇంకా 70% వచ్చేసి మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీన్ని డిపెండ్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి మెటీరియల్ కాంపోనెంట్ అన్నటువంటిది కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు చెప్పినటువంటి ఆదేశాల మేరకు రెగ్యులర్గా ఈ యొక్క ఏపీఓస్, ఏపీడీస్, తర్వాత ఈసీస్తో మేము వచ్చేసేసి మీటింగ్ అనేటువంటిది రెగ్యులర్గా తరచుగా కండక్ట్ చేసుకొని తర్వాత విజిట్ చేస్తూ వాళ్ళకు తగినటువంటి ఆ యొక్క సూచనలు ఇస్తూ ఈ యొక్క నంబర్ను ఖచ్చితంగా మేము కలెక్టర్ గారి ఆదేశాల మేరకు దీన్ని సాధించడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. ఇందులో భాగంగా మా అడిషనల్ పీడీ గారిని కూడా మేము వచ్చేసి పరిగణలోకి తీసుకొని సార్ సహాయంతో గట్టిగా ఈ యొక్క నంబర్ను వచ్చేసేసి రీచ్ అవుతామని చెప్పి తెలియజేస్తూ మన జిల్లాకు కావలసినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ను కూడా సరైనటువంటి రీతిలో లభ్యమయ్యేటట్లుగా చేస్తామని చెప్పి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలను మేము తూచా తప్పకుండా ఖచ్చితంగా పాటిస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, ఒంగోలు నగరంలో కూడా 25,000 ఇళ్ల పట్టాలను అందిస్తున్నామని బాల్యని శ్రీనివాసరెడ్డి, సతీమణి, శచీదేవి, కోడలు శ్రీకావ్య ప్రజలకు తెలిపారు. 43వ డివిజన్ బ్రాహ్మణ బజార్, 44వ డివిజన్ రెవెన్యూ కాలనీ, సాయిబాబా గుడి రోడ్లలో ఇంటింటికి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను కలిశారు. కార్పొరేటర్ కండే స్వాతి, గోపిరెడ్డి గోపాలరెడ్డి స్థానిక ప్రజలను పరిచయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ప్రభుత్వం మహిళలను ఆర్థికంగా ఆదుకునే విధంగా ప్రతి సంక్షేమ పథకం మహిళల పేరుతోనే రూపొందించి అందించడం జరిగిందని, రానున్న ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యే బాల్యని శ్రీనివాసరెడ్డికి మంచి మెజార్టీతో గెలిపించాలని అన్నారు. కార్యక్రమంలో కండే రమణ, మాలపాటి పెద్దారెడ్డి, దూరవరపు వెంకటేశ్వర్లు, బాలనాగేష్, వరికోటి శంకర్రెడ్డి, చెన్నారెడ్డి, శ్రీనివాసులరెడ్డి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. మేడం చిన్నగాక ప్లీజ్ ఉంటారు ఉంటారు లైట్ వేస్తే బిఫోర్ దిస్ కాలేజెస్ అఫేర్ నేను కాలేజెస్ సెక్రటరీగా మంచి నా ప్రకారం చూసారా ఆమె మా కొడుకు కూతురు ఆమె మొదటి నుంచి ఎక్కువ బెంగళూరు వెళ్ళేవాళ్ళు ఎవరు అమ్మాయి ఎప్పుడు బెంగళూరు ఈ శివా బ్యాంకు ఎక్కువ వాడుకుంటారు ఆమె ఆమె ఎక్కువ తక్కువ అంటే నేను ఐ బిలీవ్ అంత బాగా రెండు కంటిన్యూ చేస్తున్నాం.
రోడ్డు మీద ఉందా బండి? కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా జిల్లా సమగ్ర అభివృద్ధికి ఎంపీగా అంకితభావంతో పనిచేసిన మీ సేవలు ఎప్పటికీ మరువలేనివని ఎంపీపీలు, జడ్పీటీసీలు కొనియాడారు. జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షక కమిటీ సమావేశం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జరిగింది. సమావేశానికి అధ్యక్షుడిగా ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్లమెంటు సభ్యత్వ పదవి ముగుస్తున్న సందర్భంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల జిల్లాధికారులు మాగుంట శ్రీనివాసులరెడ్డి సేవలను కొనియాడారు. దిశ కమిటీగా జడ్పీటీసీలకు పూర్తి స్థాయిలో సభ్యత్వం కల్పించినందుకు చీమకుర్తి జడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో మమ్మల్ని భాగస్వాములను చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చేసిన సేవలు గుర్తుగా నిలుస్తాయన్నారు. ఎంపీపీల ఆధ్వర్యంలో ఆహార సలహా కమిటీ, విద్యుత్ సలహా కమిటీ ఏర్పాటు చేయడం పట్ల ఎంపీపీలు ఆనందం వ్యక్తం చేశారు. పలువురు జిల్లా అధికారులు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని కలిసి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ దినేష్ కుమార్ ఎంపీపీలు, జడ్పీటీసీలను సత్కరించారు. అటే ఉన్నమ్మా, అటే ఉన్నా, రండి సార్. సార్ కొంచెం ముందు అమ్మ, అట్రమ్మా, అట్రమ్మా, అందరూ నిలబడతారు. మేడం, మేడం, మేడం కొంచెం బ్యాక్ సైడ్. సార్, మేడం, మేడం కొంచెం ఇక్కడమ్మా. మేడం, 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 సచివనా? ఆ ఓకేనా? ఈ జిల్లాలో జరగాల్సినటువంటి సంక్షేమం పట్ల మీరు తీసుకున్నటువంటి చర్యలకి
తర్వాత మీకు అనుసంధానంగా గౌరవ కలెక్టర్ గారు, దినేష్ కుమార్ గారు, అక్క మేయర్ గారు గంగాణి సుజాత గారు, మరి అందరూ సమక్షంలో దిగ్విజయంగా ఈ యొక్క ఈ దిశ కమిటీలో గౌరవ సభ్యులుగా అటు ఎంపీపీలు, జిల్లా స్థాయి అధికారులు, గౌరవ సభ్యులుగా కూడా చాలామంది ఉండేటువంటి వారు. మరి గత సమావేశంలో, ఈ సమావేశానికి ముందు ఒక సమావేశంలో అఫీషియల్గా మేము జడ్పీటీసీ సభ్యులుగా హాజరు కావడం జరిగింది. దానికి ముందు అనఫీషియల్గా మేము ఈ సమావేశానికి వచ్చినప్పుడు తమరు జడ్పీటీసీలు ఈ యొక్క దిశ కమిటీలో సభ్యులుగా ఎందుకు లేరని చెప్పి మేము తమరు అడిగి కలెక్టర్ గారిని మీరు రిక్వెస్ట్ చేసి మా గౌరవ జడ్పీటీసీ సభ్యులందరినీ కూడా ఈ యొక్క కమిటీలో, దిశ కమిటీలో ఉండాలని చెప్పి మీరు సూచించిన మీదట గౌరవ కలెక్టర్ గారు కూడా మమ్మల్ని అందరినీ కూడా ఈ కమిటీలో సభ్యులుగా, అదేవిధంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కమిటీని ఏర్పాటు చేసి ఈ కమిటీలో ఎంపీపీలందరూ కూడా సభ్యులుగా చేర్చడం, సభ్యులందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని చెప్పే దాంట్లో ఎంపీ గారు కానీ కలెక్టర్ గారు కానీ సుదీర్ఘంగా విని వాళ్ళ సమస్యలు పరిష్కరించేదానికి కృషి చేశారు. అదేవిధంగా విద్యుత్ శాఖ కమిటీ, అదేవిధంగా పౌర సరఫరాల కమిటీ, ఈ ఇక మూడు కమిటీలు మొత్తమైన ఎంపీపీల్ని ఈ కమిటీలుగా ఈ కమిటీ నామినేట్ చేసే కార్యక్రమానికి ఎంపీ గారు కృషి చేసినందుకు ఎంపీపీ అందరి తరఫున జిల్లా ఎంపీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మళ్ళీ కూడా పద్దెనిమిది పార్లమెంట్లో కూడా రాఘవరెడ్డి ఎంపీగా ఇక్కడ ఇదే సీట్లో కూర్చోవాలని మనసారి అందరూ కోరుకుంటూ అధికారులు కూడా అందరూ సహకరించారు. వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సింగరాయకొండలోని కందుకూరు రోడ్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కొండపి నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలపు సురేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మంత్రి కేక్ కట్ చేశారు. సీఎం సహాయ నిధి కింద మంజూరైన 53 మందికి 28,25,000 విలువైన చెక్కులు మంత్రి సురేష్ లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో 6 మండలాల వైసీపీ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. సార్, ఈ నియోజకవర్గాన్ని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న మీకు ముందుగా పాదాభివందనం తెలియజేస్తూ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు సందర్భంగా నీకు నోట్లో ఈ స్వీట్ పెడుతున్నాను. రేపు అధ్యక్ష సరేమన్నా, మీరు కట్ చేస్తున్నారా? ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల గుండె లోతుల నుంచి పుట్టినటువంటి పార్టీ. దివంగత నేత ప్రియతమ నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రానిక్ ఓటింగ్పై అవగాహన కలిగించేందుకు ఓటింగ్ యంత్రాలను తహసీల్దార్ కార్యాలయం నుంచి నగరపాలక సంస్థ కార్యాలయానికి తరలించారు. ఈ యంత్రాలు నగరంలోని పౌరులకు అవగాహన కలిగించేందుకు రోజుకొక ప్రాంతంలో ఉంచి ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలనే దానిపై అవగాహన కల్పించారు. ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలు మండల తహసీల్దార్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయానికి బందోబస్తు నడుమ ఓటింగ్ యంత్రాలను తరలించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ పై అవగాహన కలిగించండి. అన్నీ
చెప్పిన సమయానికి నాణ్యవంతంగా పనిచేసి చిన్న షాపుతో ప్రారంభించి పెద్ద వ్యాపారవేత్తలుగా ప్రతి ఒక్కరూ ఎదగాలని రూట్ సెట్ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. రూట్ సెట్లో గత 30 రోజులుగా హౌస్ వైరింగ్ శిక్షణ పొందిన యువకులకు సర్టిఫికెట్లతో పాటు టూల్ కిట్లను ప్రతాప్ రెడ్డి అందజేశారు. హౌస్ వైరింగ్తో పాటు ఈడీపీ స్కిల్స్ నేర్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ శిక్షణలో నేర్చుకున్న అంశాలతో షాపు పెట్టుకుని వ్యాపారవేత్తలుగా ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో రూట్ సెట్ ట్రైనర్స్ పాల్గొన్నారు. రిఫర్ చేసి వాళ్ళకు కూడా మనం ఏదైతే లబ్ధి పొందామో అందరూ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్కి ఎదగాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం అమ్మా. ఈరోజు మనం 30 రోజుల ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ నేర్చుకున్నాం, హౌస్ వైరింగ్లో 30 రోజులు ట్రైనింగ్ పూర్తయింది. ఈ ట్రైనింగ్లో ఏమేమైతే నేర్చుకున్నారో, ఈడీపీ నేర్చుకున్నారు, స్కిల్ ట్రైనింగ్ నేర్చుకున్నారు. ఏవైతే నేర్చుకున్నారో ఈరోజు ఎండ్ అయింది కాబట్టి ప్రోగ్రామ్ మీకు ఆల్రెడీ సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం కూడా జరిగింది. ఈ సర్టిఫికెట్స్ పెట్టుకొని అంటే మనకి స్కిల్ ఉందని ఒక ప్రూఫ్ సర్టిఫికెట్ మనది. మీకు ఎక్కడన్నా ఏమన్నా కాంట్రాక్ట్ పోస్టులు పడినా కానీ ఈ సర్టిఫికెట్ వ్యాలిడ్, ఎందుకంటే ఇది సర్టిఫికెట్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ వారు అసెస్మెంట్ పెట్టి సర్టిఫికెట్ జారీ చేయడం జరిగింది. ముందు మీరు ఎక్కడైతే ఏ ఊర్లో అయితే షాప్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారో ఆ ఊరికి వెళ్ళి సర్వే చేసుకొని మనకి ఎక్కడైతే అనువైన ప్రదేశాన్ని ఎన్నుకొని ఒక షాప్ పెట్టుకోవాలి. షాప్ పెట్టుకొని టైం మేనేజ్మెంట్ నేర్చుకున్నారు, అంటే మనం చెప్పిన టైంకి క్వాలిటీ మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది. క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి, అప్పుడు మాత్రమే మనకి మంచి గుర్తింపు వస్తుంది. షాప్తో ప్రారంభమై పెద్ద వ్యాపారవేత్తగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఇక్కడ చెప్పినవన్నీ ఆచరణలో పెట్టండి, తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఆ నమ్మకం. గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 18వ తేదీన మహిళలకు ఉచితంగా టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఒంగోలు భాగ్యనగర్లో 18 నుంచి April 16వ తేదీ వరకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శిక్షణ కాలంలో భోజనం, వసతి పూర్తిగా అందజేస్తామని అన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు వయసు 19 నుంచి 45 మధ్య కలిగిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని అన్నారు. యువత వివరాల కోసం సెల్ నెంబర్ 9573336314 నెంబర్ను సంప్రదించాలని కోరారు. మాది రూట్ సెట్. రూట్ సెట్ అంటే మీకు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా వాళ్ళందరికీ సుపరిచితమే. ఇది 1988 నుంచి మనకి స్కిల్ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్, యువతకి, గ్రామీణ యువతకి స్కిల్ ట్రైనింగ్ ఇస్తూ ఉంది. ఇది 1988 నుంచి మనకు వేటపాలెంలో ఉంది. 2014 నుంచి మనకు ఒంగోలు భాగ్యనగర్ 4th and 11th crossలో షిఫ్ట్ చేయబడింది. ఇది మన SDME ట్రస్ట్ మరియు కెనరా బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యం, వాళ్ళ స్పాన్సర్షిప్తో నడిచేటువంటి సంస్థ. మన సంస్థ వచ్చేసి ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 36 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడ రూరల్ యూత్కి, గ్రామీణ యువతి యువకులకు స్కిల్ ట్రైనింగ్ ప్లస్ ఈడీపీ అంటే వ్యవస్థాపకని ఒక ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలంటే ఏమేమి కావాలో అది కూడా ట్రైనింగ్, 30% స్కిల్ ట్రైనింగ్, 70% మొత్తం కూడా 30 డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 30 డేస్లో మీకు ఇవన్నీ నేర్పించడం జరుగుతుంది. తర్వాత కూడా మాది ఫాలోఅప్ ఉంటుంది. ఫాలోఅప్లో కూడా మీకు ఏమన్నా ఇబ్బంది కలిగినా లేకపోతే ఇంకొంచెం స్కిల్ ట్రైనింగ్ కావాలన్నా కానీ మళ్ళీ మీరు ఒక షాప్ అడ్వాన్స్ ట్రైనింగ్ కావాలన్నా మళ్ళీ ఇవ్వటం జరుగుతుంది. ప్రజెంట్ అయితే మనకి 18 నుంచి 3 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇవి ఓన్లీ ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రామీణ యువతలకు. లేడీస్ టైలరింగ్ ఒకటి,
మగ్గం వర్క్ ఒకటి, బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్, ఈ మూడు కోర్సులు కూడా రేపు ఈ నెల నెక్స్ట్ సోమవారం 18 నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ స్టార్ట్ అయిన ఈ రెసిడెన్షియల్ ట్రైనింగ్ మీకు తెలిసిందే, రెసిడెన్షియల్ ట్రైనింగ్ అంటే ఇక్కడ పూర్తిగా వసతి కానివ్వండి, భోజనం కానివ్వండి, అన్నీ కెనరా బ్యాంక్ మరియు ఎస్డిఎంఈ ట్రస్ట్ వాళ్ళు ఆధ్వర్యంలో మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం, ఫుల్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, అన్నీ పూర్తిగా ఉచితం. తర్వాత లాస్ట్ ఆర్ లాస్ట్ బట్ వన్ డే మీకు అసెస్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అసెస్మెంట్ చేసి సర్టిఫికెట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫికెట్ కూడా జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో గ్రామీణ యువతులు రేపు 18 నుంచి ఈ యొక్క మూడు ట్రైనింగ్స్లో ఏది కావాలన్నా కానీ ట్రైనింగ్ రిజిస్టర్ చేసుకోవాల్సిన కోరుతున్నాను. అది మన భాగ్యనగర్ 4th లైన్ 11th క్రాస్లో మన రూట్ సెట్ ఇన్స్టిట్యూట్ అని ఉంటుంది, అంటే మీకు గ్రామీణాభివృద్ధి మరియు స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంట. ఆ సంస్థ లేదా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్ roadcitytraining.org అని ఉంటుంది, అందులో కూడా మీకు ఆప్షన్ ఉంది, మీరు అక్కడి నుంచి కూడా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేసి మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు వివరాలు మేము చెప్తాం మళ్ళీ. అట్లానే ఇంకేమన్నా మనకి వివరాలు కావాలంటే నేను ఒక మొబైల్ నెంబర్ చెప్తాను, అతని నోట్ చేసుకోండి, 9573-63141. ఈ నెంబర్కి బాపూజీ అని ఉంటారు మా స్టాఫ్, ఇతనికి కాల్ చేస్తే మీకు ఇంకా ఏమన్నా వివరాలు కావాల్సి వస్తే మీకు తెలియపరుస్తాం. ఇలా మీకు ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా చాలా ఉపయోగపడతాయి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి. ఇవి దాదాపు 20,000 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మన సంస్థ తరపు నుంచి. సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ కూడా, ట్రైనింగ్స్ కూడా చాలామంది ఉన్నారు. మీ దగ్గరలో ఏ ఏరియాలో కానీ మీరు ఒకసారి చూస్తే రూట్ సెట్ ట్రైనింగ్ క్యాండిడేట్ కంపల్సరీగా మీకు ఒకరెవరొకరు తారసపడతారు. కాబట్టి ఈ స్కిల్ ట్రైనింగ్ని మీరందరూ ఉపయోగించుకొని ఒక వ్యాపారవేత్తగా ఎదగాలని కోరుకుంటున్నాను. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో 6, 11 తరగతుల్లో ప్రవేశాలకు అర్హులైన బాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర కోరారు. వీటితో పాటు 7, 8, 9 తరగతుల్లో ఏర్పడనున్న ఖాళీల్లో చేరేందుకు కూడా బాలికలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 28 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయని అన్నారు. April 11 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డిఈఓ సుభద్ర కోరారు. కేజీబీవి మనకి ప్రకాశం జిల్లాలో 28 స్కూల్స్ ఉన్నాయి. 28 స్కూల్స్లోనూ కూడా మనకి 23-24 మనకున్నటువంటి విద్యా సంవత్సరాన్ని చూసినట్టయితే ప్రజెంట్ ఎగ్జామినేషన్స్లో ఉన్నటువంటి 10th స్టూడెంట్స్, వాళ్ళు నెక్స్ట్ కేజీబీవీలో అడ్మిషన్ పొందాలి అనుకునేవారు 12వ తేదీ నుంచి April 11వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయాల్సిన అవకాశం విద్యార్థులకు ఇచ్చారు. అంటే ప్రజెంట్ ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామినేషన్స్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా, ఓన్లీ గర్ల్ స్టూడెంట్స్, ప్రత్యేకించి కేజీబీవీ స్కూల్స్లో అవకాశం ఉంది కాబట్టి వారందరూ కూడా, విద్యార్థులందరూ కూడా ఇచ్చినటువంటి ఆన్లైన్లో మనకి అప్లై చేసుకోవాలి. అంటే వారికి అర్హత అనేది ఎస్సీ అయి ఉండొచ్చు, లేదు ఎస్టీ అయి ఉండొచ్చు, బీసీ అయి ఉండొచ్చు, మైనార్టీ ఉండొచ్చు, బీపీఎల్లో లెవెల్లో ఉన్నటువంటి పిల్లలు అయి ఉండొచ్చు. వాళ్ళకి ఈ ఆర్టీ రూల్ ప్రకారం చెప్పినట్టయితే ఒక ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు, అది 1800-425-8599. ఈ నెంబర్తో కూడా వాళ్ళు సంప్రదించవచ్చు. వాళ్ళందరూ కూడా, పిల్లలందరికీ కూడా ఇచ్చినటువంటి అవకాశం 24-25 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి నుండి, మరియు 6వ తరగతి మరియు 11th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇవి రెగ్యులర్ అడ్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, మరి జిల్లాలో ఉన్నటువంటి కేజీబీవీ ప్రిన్సిపాల్స్ని కానీ, జీసీడీఓ మేడం కానీ, వారి ఆధ్వర్యంలో ఎవరైతే ఇంకా మనం ఎక్కువ మొబిలైజేషన్ చేయాలి, ఎక్కువ అవగాహన కల్పించాలనే విషయాల్లో అందరికీ కూడా మనం పత్రికా సమాచారం ద్వారా, ఇలా మీడియా ద్వారా అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉన్నాము. విద్యార్థినిల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అవకాశాన్ని, ప్రత్యేకించి ఇచ్చిన సమయాన్ని ఈరోజు 12వ తేదీ కాబట్టి April 11వ తేదీ, ఈ తేదీ లోపల ఆ ఉన్నటువంటి సీట్స్ అవైలబిలిటీని బట్టి మనకి అవకాశం కల్పించిన అడ్మిషన్లకి వారు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఉంది. స్కూల్కి మినిమం 28 మంది చొప్పున చూసినట్టయితే 1120 మందికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క ఈ విద్యార్థులు ఎవరైతే ఈ మనకి ఇచ్చినటువంటి అర్హత కలిగినటువంటి విద్యార్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, పశుసంవర్ధక శాఖ అభివృద్ధికి ఉద్యోగులందరూ కష్టపడి పనిచేస్తున్నారని, కష్టానికి తగ్గట్టుగా ప్రభుత్వం
చూడటం లేదని ఆ శాఖ ఫెడరేషన్ చైర్మన్ సాబా నాయక్ అన్నారు. నగరంలోని సందపేటలో గల పశుసంవర్ధక శాఖ కార్యాలయం ఆవరణలో వెటర్నరీ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. శాఖాపరంగా చాలా ఇబ్బందులు పారా మెడికల్ సిబ్బంది ఎదుర్కొంటున్నారని నాయక్ అన్నారు. కొత్తగా ఆర్బీకీలు వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ప్రభుత్వంతో చర్చించి పరిష్కారం చేయడం జరుగుతుందని అన్నారు. పారా మెడికల్ సిబ్బందికి ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వంతో చర్చించి కొన్ని సమస్యలకు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. వెటర్నరీ అసిస్టెంట్లు, లైవ్ స్టాక్ అసిస్టెంట్లు, జేఈఓ అండ్ విఎల్ఓలు సమన్వయంతో పనిచేస్తే ఫలితాలు వస్తాయని అన్నారు. సంఘం జిల్లా నాయకత్వాన్ని ఎన్నికలు లేకుండా అందరూ ఆమోదంతో ఒకే బాడీని ఎన్నుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు రామకృష్ణ, గోవిందరాజులు, రాఘవ, సాగర్, గోపి తదితరులు పాల్గొన్నారు. దగ్గర దగ్గర ఈ ప్రాసెస్ను కూడా వాళ్ళు ఏర్పాటు చేసి మిమ్మల్ని ఎలక్షన్ చేయడానికి కూడా మా క్యాడర్స్ని సుమారు 3000 మంది ఉన్నటువంటి పారావెటనరీన్స్ ఇవాళ గ్రామీణ పశు వైద్యశాలలో కానీ వీడియోలు విహెచ్లో కూడా వారి కష్టాన్ని మించిగా పనిచేస్తూ పశుసంవర్ధక శాఖ ఉన్నతికి వాళ్ళు వారి యొక్క తోడ్పాటు అందిస్తున్నారు. అయినాను కూడా కొన్ని కొన్ని మాకు వివక్ష అయితే చాలా ఎదురవుతుంది శాఖ పరంగా. ఇప్పుడు ఇటీవల రైతు భరోసా కేంద్రాలు ఆర్బీకేలు అనే వ్యవస్థ వచ్చినాయి. వాటిలో ఏహెచ్ఏలను యానిమల్ హస్బెండ్ రెసిడెంట్ సోదరులు రావడం జరిగింది. ఏహెచ్ఏ పోస్టులకు మమ్మల్ని క్లస్టర్ విధానంలో ఆర్ఎల్ఏలో పనిచేస్తున్న సీనియర్ క్యాడర్స్ ఆర్ఎల్ఏలో పనిచేస్తున్న సీనియర్ క్యాడర్స్ ఆ క్లస్టర్ విధానం తీసుకెళ్తున్న చర్యను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ విషయమై ఉన్నతాధికారులు పలుమార్లు మేము వారికి విన్నవించుకోవడం జరిగింది. ఫండమెంటల్ రూల్ ప్రకారం ఎక్కడ కూడా ఒక చిన్న క్యాడర్ని ఒక చిన్న క్యాడర్లోకి ఒక సీనియర్ క్యాడర్స్ అయినటువంటి ఒక విఎల్ఓ వెటరీ లైఫ్ స్టాక్ ఆఫీసర్ గస్టియర్ స్కేల్ కలిగి ఇవాళ గస్టియర్ ర్యాంక్ అడుగుతున్నటువంటి ఈ క్యాడర్స్ని డీగ్రేడ్ చేస్తూ ఫండమెంటల్ రూల్స్ను వ్యతిరేకంగా ఆర్బీకే క్లస్టర్ విధానం తీసుకొచ్చిన విధానాన్ని అయితే పూర్తిగా మేము వ్యతిరేకించి దీని విషయంగా న్యాయపరంగా కూడా మేము ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పుడైనా ఉన్నతాధికారులు ఈ విషయంలో ఎలగడు వేసి మా యొక్క క్యాడర్స్ భవిష్యత్తు కొరకు మా యొక్క గౌరవాన్ని కాపాడాల్సిందిగా ఉన్నతాధికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియా వారికి తరఫున వారికి విన్నవించుకుంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి పాండ్యం హనుమారెడ్డి 20 అవార్డులో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్థానిక చైతన్య బదిరుల ఆశ్రమ పాఠశాలలో కేక్ కట్ చేసి దివ్యాంగులకు పండ్లు పంపిణీ చేశారు. వైసీపీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పంచిపెట్టారు. సంక్షేమ పథకాలు ప్రజల అవసరాల అజెండాగా రాజకీయ కుట్రలకు, అక్రమ కేసులకు మాట తప్పని ఓ మహానాయకుడి విశ్వసనీయతకు ప్రతీకగా పొరుడు పోసుకున్న ప్రజల పార్టీ వైసీపీ అని హనుమరెడ్డి అన్నారు. 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న పార్టీకి వెన్నంటి నిలిచిన ప్రతి నాయకుడు, కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొరిసిపాడు మండలానికి చెందిన కాళ్ళ మాణిక్యరావు ఆధ్వర్యంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన పలువురికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో అద్దంకి పట్టణ అధ్యక్షుడు కాకాని రామకృష్ణమూర్తి, వ్యాపారవేత్త పరిమళ ఫౌండేషన్ అధినేత బివి కృష్ణారెడ్డి, సోని, రోసయ్య, శ్రీనివాసరావు, శ్రీనివాసరెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితర నాయకులు పాల్గొన్నారు. నాయకత్వం జై జగన్ వైఎస్ఆర్
సంవత్సరాలు నింపుకొని 14 సంవత్సరాలకి అడుగు పెడతా ఉన్నాం. ఈ 13 సంవత్సరాల్లో సాధ్యపడితే సకారంగా మనం చెప్పుకునే పరిస్థితి దాన్ని కొనసాగుతాం. అలాంటి పరిస్థితుల్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ జడ్జడ్ వర్గాలంతా కూడా ఊరు చివరి ఉన్న పల్లెల్లో చెట్ల మధ్య ఉన్న పల్లెలందరినీ కూడా తీసుకొచ్చాయి. నడుగుళ్ళలో నడిపడిని పెట్టిన ఘనత ఉండే జగన్మోహన్ రెడ్డి వారి గురించి సాధ్యపడింది. ఎందుకో భారతదేశాన్ని బట్టి అక్కడ 76 సంవత్సరాలు సంవత్సరాలంతరం సుదీర్ఘ కాలంలో ఒక నివేశం కావాలంటే కాబట్టి మనందరం కూడా సైనికుల్లాగా పనిచేసినట్లయితే రాబోయే ఎలక్షన్స్ లో ఎంతమంది పొత్తులతో పెట్టుకున్నా వ్యక్త చేసే పరిస్థితి మన పార్టీకి లేదని చెప్పి నేను మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇలాంటి నెక్స్ట్ రాబోయే సంవత్సరంలో 14 నుంచి 15కి వెళ్తాం కాబట్టి అప్పటికల్లా మనం చాలా భారీ ప్రోగ్రాము జరుపుకోవాలని చెప్పి ఇది అనుకోకుండా ఉంటేనే ఈ విధంగా జరిగింది, ఇంతమంది జనం వచ్చారు. అనుకోనికైనా గట్టిగా మనం ప్రయత్నం చేసినట్టయితే ఎంతమంది వస్తారు మాకు చూస్తూ ఉంటేనే చాలా ఆనందంగా ఉంది. కాబట్టి మనం రాబోయే ఎలక్షన్స్లో మనందరం కలిసి జగన్కి మద్దతుగా ఓట్లు వేయాలని చెప్పి, అదేవిధంగా నేను ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా ఉన్నాను, నందిగం సురేష్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నారు. 2 బటన్లొక్కితే దేశం మొత్తం దద్దరిల్లే పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం ఇన్ని బటన్లు ఎక్కారు, ఇన్నిసార్లు మనకి అవకాశాలు ఇచ్చారు. ప్రతి పేదవాడిని జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకునే పరిస్థితి మనందరం చూస్తూనే ఉన్నాం. ధనవంతుడు ధనవంతుడు అవుతున్నాడు, పేదవాడు అనగదొక్కబడే పరిస్థితుల్లో పేదవాడిని కూడా ఏదో ఒక రకంగా పైకి లాగాలనే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆయన ఈ కార్యక్రమంలో సక్సెస్ అయ్యారు కూడా. రాబోయే కాలంలో కూడా మనమందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దీవించినట్లయితే ఖచ్చితంగా ఇంతకన్నా మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చుకొని మరి మనం ఇంకా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నాం నిన్న ఒక మహిళ మృతి చెందిన ఘటన ఎంతగా నీచానికి దిగజారిపోయారంటే మరి చిన్న ఆమె పొందిన ఆనందాన్ని పంచుకున్న పాపానికి మరి ఈ రోజున ఆమె ట్రోల్ చేసి ప్రతిపక్షాలు చనిపోయేదాకా తీసుకెళ్ళి అంటే మరి మహిళలుగా మేమంతా ఎంతో బాధపడుతున్నాం. దీన్ని మనం అందరం తీవ్రంగా ఖండించాలి. మన జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు ఉద్భవించినటువంటి నేలలో మరి ఇటువంటి నీచులు ఉండడానికి స్థానం ఉందా అంటే ఉండకూడదు అని మనం అందరం చెప్పాలి. మరి ఆ విషయాలన్నీ మనం గుర్తుపెట్టుకొని మన ధనవంతుల వద్ద ఉన్న సంపదను సమానంగా ప్రజలకు పంచిపెడతామని నవభారత నిర్మాణ సేవా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొమ్మల కాంతారావు అన్నారు. ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. నవభారత నిర్మాణ సేవా పార్టీ నూతనంగా ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్ ఆమోదం పొంది టెలివిజన్ గుర్తును కేటాయించడం జరిగిందని కాంతారావు అన్నారు. ఈ గుర్తుపై 2 రాష్ట్రాల్లో పార్లమెంటు స్థానాల్లోనూ అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయడం జరుగుతుందని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు. 2 రాష్ట్రాల ప్రజలందరూ నవభారత నిర్మాణ సేవ పార్టీని ఆదరించి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. సమావేశంలో జై జనం పార్టీ అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్, సొంతపూరి గంగాధర్, దశరథరామ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. నవభారత నిర్మాణ సేవ పార్టీ 4 సంవత్సరాలు మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఈ ఎలక్షన్ మాకు 2024 కొత్తగా పోటీ చేస్తున్నాం కాబట్టి మాకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ సింబల్ అనేది అలర్ట్మెంట్ అయింది. టెలివిజన్ ఏదైతే మనం టీవీ అంటున్నాం దీని ప్రకారంగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ
తెలంగాణలోను, ఆంధ్రాలో ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు టెలివిజన్ సింబల్తో పోటీ చేస్తున్నాం. అలాగే తెలంగాణలో కూడా ఇదే సింబల్తో పోటీ చేస్తున్నాం. మరి ఆంధ్ర తెలంగాణ ప్రజలందరికీ మనవి చేస్తున్నాం, మీ హక్కులు మీ అధికారాలు రావాలంటే నవభారత నిర్మాణ సేవా పార్టీ టెలివిజన్ టీవీకి మీరు ఎక్కువ సంఖ్యలో ఓట్లేసి గెలిపిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం. పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద ఆఫీసర్ల దగ్గర ఎంత సంపద ఉంది ఈ సమానంగా పంచాలని ఈ నవభారత నిర్మాణ సేవా పార్టీ ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గాలి ఫ్రీగా దొరుకుతుంది, నీరు కూడా ఫ్రీగా దొరుకుతుంది, సూర్యకిరణాలు ఫ్రీగా దొరుకుతున్నాయి, అగ్ని కూడా ఫ్రీగా దొరుకుతుంది. కానీ ఈ భూమి డబ్బు పేదవాడికి ఎందుకు ఫ్రీగా దొరకడం లేదంది ఈ పార్టీ తలకు సిద్ధాంతం. కాబట్టి ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఈ టెలివిజన్ గుర్తుకి ఓటేసి మాకు మీ అధికారులకి తెచ్చి గెలిపిస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ప్రజలందరికీ సమాన హక్కులు. హక్కులంటే ఈ 5 కేజీల బియ్యము 3,000 రూపాయలు ఇస్తే సమాన హక్కులు కావు. ప్రతి పేదోడికి తిన్నకి మినిమం కేజీ ఎన్ని కేజీల బియ్యం కావాలన్నది అందరికీ తెలుసు. కానీ 5 కేజీల బియ్యం ఇస్తున్నారు, అది మేము ప్రతి పేదోడికి ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తికి 10 కేజీల బియ్యము 5,000 రూపాయలు పెన్షను, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం. ఉద్యోగం లేనివాడికి ఎక్కర సంఖ్యలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి 5,000 నుంచి 8,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి నవభారత నిర్మాణ సేవా పార్టీ నిర్ణయించింది. ప్రతి పేదోళ్ళకి 2 ఎకరాల భూమి, ఇల్లు నోళ్ళకి ఇల్లు, ఆ ఇల్లుకి 5 లక్షల రూపాయలు, ఎవరిల్లు అయితే ఎక్కడ స్థలాలు ఉన్నాయో వాళ్ళు కట్టుకోవడానికి ఆ స్థలంకి 5 లక్షలు ఇవ్వడానికి నిర్ణయించింది. ఇదవుతుంది నవభారత నిర్మాణ సేవా పార్టీ మెయిన్ ఉద్దేశం. నవభారత్ నిర్మాణ సేవా పార్టీ తరఫున మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో, అదేవిధంగా బాపట్ల జిల్లాలో, అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో, కర్నూలు జిల్లాల్లో ఈ పార్టీకి మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇది పేద ప్రజల పార్టీ. ఎవరికైతే ఇల్లు లేవో పట్టణంలో ఇల్లు కట్టిస్తారు, ఎవరికైతే గ్రామాల్లో ఇల్లు లేదో ఈ ప్రధానమైన ఎజెండా ఏంటంటే పేదరిక నిర్మూలన చేయాలని చెప్పి లక్ష్యంగా డాక్టర్ కాంతారావు గారు ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ పార్టీతో మేము అనుబంధమై అన్నగారి ఆలోచనలకి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలకి ఒకే విధంగా ఉన్నాం. కాబట్టి మేము అన్నగారితో కలిసి పనిచేయడానికి ఈ 2024 ఎన్నికల్లో ఒంగోలు నుంచి, అదేవిధంగా సంతనవల్లపాడు నుంచి, దర్శి నుంచి, నెల్లూరు నుంచి, కందుకూరు నుంచి, బాపట్ల నుంచి ఒంగోలు ఎంపీగా, బాపట్ల ఎంపీగా ఈ పార్టీ తరఫున మేము పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రతి ఒక్కరు పేద ప్రజలు ఈ రోజుల్లో జరుగుతున్న అవినీతిని గమనించి నవభారత నిర్మాణ సేవా పార్టీని ఆదరించాలని మీ అందరిని కోరుతున్నాను. జై భీమ్, జై భారత్. దేశ సంపదను దోచుకుంటూ ప్రజలను బానిసల్లా చూస్తున్న నాటి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో అనేక మంది మహిళలు వీరోచితంగా పాల్గొన్నారని రమాదేవి అన్నారు. అనేక రాష్ట్రాల్లో పనిచేస్తున్న మహిళా సంఘాలు కలిసి 1981 మార్చి 10 నుంచి 12 వరకు మద్రాసులో మొదటి మహాసభ జరుపుకొని ఒకే పేరుతో సంఘం ఉండాలని తీర్మానం చేశారని అన్నారు. అలా ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ ఐద్వా ఏర్పడిందని అన్నారు. ఐద్వా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐద్వా జిల్లా కార్యాలయం ఎల్బీజీ భవన్ వద్ద సీనియర్ నాయకురాలు వై అంజనీదేవి జెండా ఆవిష్కరించారు. స్వాతంత్రం ముందు 1936 కృష్ణా జిల్లా గరికపరులో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఏర్పడిందని, ఆ కాలంలోనే మహిళలకు భర్త ఆస్తిలో హక్కు కావాలని పోరాడారని రమాదేవి తెలిపారు. నాటి నుంచి స్త్రీ పురుష సమానత్వం కోసం, మహిళా హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా పోరాటాలు ఐద్వా చేస్తుందని తెలిపారు. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పోరాడుతున్నామని అన్నారు. ఈ 43 ఏళ్ల కాలంలో అన్ని రాష్ట్రాల్లో ఐద్వా కమిటీలు ఏర్పడ్డాయని, దేశవ్యాప్తంగా 1,30,00,000 మంది సభ్యులుగా ఉన్న అతిపెద్ద మహిళా సంఘం ఐద్వా అని తెలిపారు. భారత రాజ్యాంగం స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఇచ్చిందని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా హక్కులు కాలరాయబడుతున్నాయని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సయ్యద్ షర్మిల అన్నారు. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకురాళ్లు జి ఆదిలక్ష్మి, కె రాజేశ్వరి, జి కళ్యాణి, బి గోవిందమ్మ పాల్గొన్నారు. అరికట్టాలి మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతున్న అగాధంత్ర మహిళా సంఘ
స్వతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలులోని ఐద్వా జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయటం జరుగుతూ ఉంది. స్వాతంత్రానికి పూర్వమే మన రాష్ట్రంలో కృష్ణా జిల్లా గరికపర్రులో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం ఏర్పడింది. అట్లాగే వివిధ రాష్ట్రాల్లో కూడా మహిళా సంఘాలు వాళ్ళ రాష్ట్రాల పేరుతోటి పనిచేస్తూ ఉన్నాయి. ఆనాడున్నటువంటి ఏదైతే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కూడా మహిళలు వీరోచితంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా దాంతోపాటుగా ఏదైతే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు అన్నీ కూడా కలిసి 1981 March 10 to 12 వరకు మద్రాసులో జరిగినటువంటి మహాసభలో ఈ అన్ని ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి అందరూ కూడా ఒక సంఘంగా ఏర్పడాలని చెప్పేసి ఆ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. మహిళాభ్యున్నతి కోరుకునేటువంటి పురుషులందరూ కూడా ఈ సంఘాలని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటుగా ఈరోజు ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా ఈరోజు పతాకావిష్కరణ జరుగుతూ ఉన్నాయి. దానిలో కూడా ఈరోజు మహిళలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి ఏదైతే ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి మనువాద సిద్ధాంతాన్ని మనధర్మ శాస్త్రాన్ని ఈరోజు మహిళలు వంటింటికే పరిమితం అయ్యేటువంటి దాన్ని ఈరోజు మహిళల మీద బలవంతంగా రుద్దుతూ ఉంది. దీన్ని మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అట్లాగే అలా ఎన్నికలు వచ్చినప్పుడే కానీ మహిళలు గుర్తొస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాల్లో మహిళలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం మహిళలందరికీ కూడా మహిళల కోసం మనం మహిళా సంఘం అన్ని సమస్యల మీద పనిచేస్తూ ఉంది. మహిళలు అన్ని ఇట్లా వెనకబడి ఉన్నారు. మహిళలు ఈ వెనకబడితాన్ని మహిళల్లో 33% రిజర్వేషను ప్రకటించారు, కానీ దాన్ని అమలు చేయడంలో కానీ వెనకబడి ఉంది. మహిళా సంఘంగా మనం అనేక పోరాటాలు చేసిన దాని ఫలితమే ఈరోజు ప్రకటించారు, కానీ దాన్ని అమలు చేయడంలో ఇంకా 2-3 సంవత్సరాలు ఆగాలి, ఇంకా 5 సంవత్సరాలు ఆగాలి అనే పరిస్థితి ఈరోజు ఉంది. అట్లనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకి అన్నిట్లో మేము ముందు మహిళలకే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామా అని చెప్తా ఉంది, కానీ వంటింటికే పరిమితం చేయాలని బయటికి రాకుండా మహిళల్ని, అట్లాగే చిన్నపిల్లల మీద కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ బయటికి ఆడవాళ్ళు వస్తే ఏ విధంగా ఘటనలు జరుగుతూ ఉన్నాయో దీని అన్నిటికీ కారణం మహిళలే కారణం అనేది చెప్తా ఉంది. ఇవన్నీ సమస్యలన్నిటి మీద ఐద్వా మహిళా సంఘంగా అనేక పోరాటాలు చేస్తూ ఉంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ అడుగుపెట్టిన సందర్భంగా అద్దంకి ఇన్ఛార్జి పాండ్యం చిన్న హనిమిరెడ్డి తమ్ముడు పాండ్యం నరసింహారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పలువురిని పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని సేవా కార్యక్రమం నిర్వహించారు. వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు, వికలాంగులకు, వైద్య సిబ్బందికి పండ్లు పంచిపెట్టారు. పంగులూరు మండలంలో టీడీపీ వైసీపీ వర్గ పోరులో గాయపడి చికిత్స పొందుతున్న క్షతగాతులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కాకాని రాధాకృష్ణమూర్తి, బీబీ కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. మనం మన హాస్పిటల్లో భోజనం ఇచ్చి పుట్టుకొచ్చి అది అంటే
మాట అనేది సరిగా డాక్టర్ అయితే సూచించుకుంటారు. కొంచెం అట్టది అమ్మా. కొమరోలు గ్రామ సచివాలయంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జడ్పీటీసీ సారే వెంకటనాయుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మౌలాలి, ఎంపీటీసీ సుభాని, తిరుపతి రాజు, గృహసారథుల కన్వీనర్ మోహన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అలెగ్జాండర్, మండల కోఆప్షన్ సభ్యులు సలీం బాషా తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అనుమూరు గ్రామానికి చెందిన నాగేంద్ర దంపతులకు గాయాలయ్యాయి. అంబులెన్స్లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. 188 వాహనంలో మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్కు తరలించారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస వేళలు. తేదీ 13/3/2024 బుధవారం సహారి ఉదయం 4:58 ఇఫ్తారి సాయంత్రం 6:23 శ్రీ సత్యా న్యూస్లో నేటి మాట. అవకాశం కోసం ఎదురు చూసేవారికంటే దానిని సృష్టించుకునేవారు లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటారు. శ్రీ సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.